నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ వైజాగ్ ఎప్పటికైనా రాజధాని, ఖచ్చితంగా పరిపాలన ఇక్కడ నుంచే జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ మాత్రమే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్క హైకోర్టుకి సంబంధించి ప్రతిపాదన ఏది మా దగ్గర పెండింగ్లో లేదు అని కేంద్రం చెప్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన గారు మాట్లాడుతూ కర్నూలుకి హైకోర్టును తీసుకొస్తాం, త్వరలోనే ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. మరి రీసెంట్గా అయితే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రానికి రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలని చెప్పేసి ఆయన ఒక ప్రైవేట్ బిల్లు కూడా వేశారు. అసలు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనేది వర్కౌట్ అవుతుందంటారా అవదంటారా? మరి ఈయన ప్రవేశపెట్టినటువంటి బిల్లు పైన మీ అభిప్రాయం ఏంటి? నేను అనేక తడవలుగా చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఏకమై ఒక్కసారి ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఆలోచన చేయాలి. ముందు అసలు ఏ నేపథ్యంలో ఎంతవరకు జరిగింది, ఎవరెవరు దీనికి ఈ అమరావతికి కారణం, అంటే నాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలతోటి 5-10 మంది కాదు, ఈవేళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చున్న 20 మందితో ఉన్నట్టుగా కాకుండా చాలా ఎక్కువ మంది, బహుశా 50 మంది పైన ఉన్నట్టున్నారు. ఆ రోజు వీళ్ళందరితోటి ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ ఏదైతే అసెంబ్లీలో సిఆర్డీఏ చట్టం ఏర్పాటయ్యి అమరావతి దాంట్లో ఏ భూములు ఏమిటనేది, ఏ మండలాలు, ఏ గ్రామాలు ఎంతవరకు, అందులో మళ్ళీ సీడ్ క్యాపిటల్ ఎక్కడ, ఇవన్నీ బిల్లులు పాస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టను, మనది ఇప్పటికే 13 జిల్లాలకి చిన్న రాష్ట్రం అయిపోయింది. పాప ఆయనకి మొత్తం 23 జిల్లాల రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటి ఒక కోరిక ఉంది, అదేమో కలగా మిగిలిపోయింది. పరిపాలించుంటే కూడా బాగుండేది, 23 జిల్లాలు. మా దివంగత మహానేత ఆయన పాపం 6 ఏళ్ళు దగ్గర 6 ఏళ్ళు కూడా 5 ఏళ్ళ చిల్లరంతో చేశారు. వంశ పారంపర్యంగా ఈయన కూడా చేస్తుంటే బాగుండేది చక్కగా పరిపాలనది. కానీ ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెబుతున్నారో ఏమిటది, రాష్ట్ర రాజధానిని నిర్ణయించేటటువంటి అధికారం రాష్ట్రాలకే ఉండాలి. ఓకే, కాసేపు అదే అనుకుందాం. మరి నిర్ణయం జరిగిందా జరగలేదా? జరిగింది కదా, జరిగినప్పుడు మీరు ఉన్నారు కదా. అసలు మీరు ఏమన్నా ఆలోచన చేసి మాట్లాడుతున్నారా? ఆలోచనారహితంగా ఏదంటే అది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రజల సొమ్ముతోటి మీరు అధికారంలో ఉన్నారు, మీ జీతాలు, మీ విమానం టిక్కెట్లు, మీ భోజనాలు, పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఉన్నవాళ్ళు అక్కడ ఏదో చౌకధరల దుకాణంలో భోజనం టిఫిన్ చేసినట్టు ఇడ్లీ 3 రూపాయలకి, భోజనం 10 రూపాయలకి చేస్తారే, ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతోటి మీరు చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఒక్కళ్ళే కాదండో అనేది, అధికారంలో ఉన్నటువంటి లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అందరూ ఎంపీలు, అందరూ ఎమ్మెల్యేలు, అందరూ ఎమ్మెల్సీలు, వీళ్ళందరి గురించి వచ్చినటువంటి ప్రస్తావన, అందరూ కూడా కేవలంగా ప్రజల సొమ్ముతోటి మీరు అధికారంలో ఉన్నారు. అలా ఉన్న సందర్భంలో మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఈ రకంగా మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యానికి మాత్రం చేటు. ముఖ్యంగా ఏమిటంటే, మీరు అక్కడ ఉండి చప్పట్లు కొట్టి, లేదంటే దాన్ని మాకు ఇలా 30,000 ఎకరాలు కావాలన్నాము, మీరు మేము చిచ్చులు పెట్టమన్నాము, తర్వాత మేము మాకు చిన్న రాష్ట్రం అయిపోయింది పరిపాలించుకో, ఇవన్నీ చాలా మాటలు చెప్పారు కదా. చెప్పి ఒక నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడటం, అది విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరో మాట్లాడకూడదేమో అని చెప్పి మాలాంటి వాళ్ళని అనుకుంటున్నారు. తర్వాత మంత్రులు ఏంటి, ప్రాంతాల వారికి విడిపోయారేంటి మంత్రులు, రాయలసీమ మంత్రులేమో రాయలసీమలో మాకు ఇది కావాలంటాం. అదేవిధంగా ఆ ఉత్తర కోస్తా నుంచి ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇది కావాలంటాం, మీరంతా ఏం చేశారు అప్పుడు? ఇక్కడ ఏదైతే రాజధాని ఏర్పాటు అయిందో అప్పుడు మీరేం చేశారు?
మీరు ఎప్పుడేమైనా కోర్టులో వేయాల్సింది, లేకపోతే మీరు అడ్డమడాల్సింది, అసెంబ్లీలో పార్లమెంట్లో రచ్చరచ్చ చేసి వ్యతిరేకించాల్సింది. ఇవేమైనా చేశారా మీరు? చేయలేదు. ఓకే, చేయకుండా ఇప్పుడు మీకు అధికారం వచ్చింది కాబట్టి మీరు ఇలా మాట్లాడితే దీన్ని ఏమనాలి, అధికార దుర్వినియోగం అనాలా లేదా? ఇది నాకు ఒక చిన్న సంశయం. అదేవిధంగా పార్టీలుగా మీరు చూడండి, అప్పుడు ప్రతిపక్షంలో మీరున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, పాలకపక్షంలో తెలుగుదేశం వాళ్ళును భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. అసలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత బుద్ధిమంతులు ఆలోచించాయండి. వాళ్ళు ఆ వేళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకే కాదు తెలుగుదేశం తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరికీ గురించి కూడా నేను విన్నపం చేస్తున్నాను. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి వచ్చి తెలుగుదేశం వాళ్ళును భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాయి బాయిగా మీరు రాసు పూసుకు తిరుగుతున్న సందర్భంలో ఇక్కడ రాజధానికి పునాది రాయి వేశారు. ఏముంటుందండి ఇంక తర్వాత? అసలు నాకు అర్థం కాదు. ఒక ప్రధానమంత్రి వచ్చి పునాది వేసి చేసిన తర్వాత ఇంత బరితెగింపుగా ఈ రకంగా అందరూ అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు మాట్లాడితే ఏమనుకోవాలి సామాన్యులు? సామాన్యులకి ఏం హక్కులు లేవా? ఎంతసేపు మీరు మీ ఇష్టాలు అవి తప్ప సామాన్యులకి ఏమి హక్కులు కానీ బాధ్యతలు కానీ లేవా? మీకంటే ఏం బాధ్యతలు లేవు. ఎందువల్లంటే మీరు బరితెగించేశారు మొత్తం. ఇంత ఘోరం అండి. హైకోర్టు ఒక తీర్పును ఆధారంగా చేసుకుని ఇక్కడికి వచ్చింది. ఎప్పుడన్నా మీరు దాన్ని గమనించారా? ఆ ధనగోపాలని ఆయన ఇక్కడే కావాలంటే ఒక పక్క బిల్డింగ్ ఇంకోటి ఇవ్వండి వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళని ఇక్కడ ఉండేవటానికి వీల్లేదన్నారు. అంటే దాని మీద మేమందరం ఒక 10 మంది ఇంప్లీడ్ అయ్యాం ఆ కేసులో. అయ్యా రాజ్యాంగం ప్రకారం 2 రాష్ట్రాలకి ఒక హైకోర్టు ఉండొచ్చు, కానీ ఒకే రాష్ట్రంలో 2 హైకోర్టులు ఉండకూడదు అని చెప్పి వాదించాం. మా వాదనలు పట్టించుకున్నారు, దాన్ని అపహేళన చేశారు, చేసి తీర్పిచ్చారు 31/5/2015 నాడు. 16/17 కామ్గా కూర్చున్నారు ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏం నొప్పి అండి నాకు అర్థం కాదు ఈ తీర్పు వలన. వాళ్ళు 2018లో దీని మీద తీర్పు అప్పీల్ వేశారు సుప్రీంకోర్టులో. ఆ అప్పీలు చాలా కాలం నడిచింది, 5 నెలలు 6 నెలలు ఎంతో బహుశా, లేదా సంవత్సరం కాలంలో గుర్తులేదు నాకు, నడిచింది. నడిచినప్పుడు ఏ మీరు ఎవరన్నా అందులో కౌంటర్లో అక్కడ మీరేగా అప్పీల్ వేసింది గ్రౌండ్స్లో అమరావతి సూట్ కాదని చెప్పి ఎందుకు రాయలేదు? దాని మీద మీరు సీరియస్గా ఎందుకు తీసుకోలేదు? దానికి సుప్రీంకోర్టు స్టేట్ గవర్నమెంట్ని ఇక్కడ చూడాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అక్కడ పొడుగ్గా ఉన్నాయని ఉన్నాడా, గడ్డ ఉన్నాయని ఉన్నాడా, చిన్న గడ్డ ఉన్నాయని, ఇవి కాదు చూడాల్సింది. స్టేట్ గవర్నమెంట్ని మీరు ఎప్పటికల్లా ఇవ్వగలుగుతారని అఫిడవిట్ అడిగింది. అడిగితే సందర్భం ఏమిటి, ఇంజనీర్ల కమిటీ వచ్చి ఈ బిల్డింగ్ చూశారు, హైకోర్టు బిల్డింగ్ని చూసి ఇది పనికొస్తుంది అన్నారు. దాన్ని బేస్ చేసుకుని జడ్జెస్ కమిటీ వచ్చి చూశారు, వాళ్ళు పనికొస్తుందని చెప్పారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ని మీరు ఎప్పటికి ఇవ్వగలుగుతారు అంటే 15/12/2018 ఇవ్వగలుగుతామని చెప్పారు. చెప్తే మీరు ఆ రకంగా అఫిడవిట్ ఇవ్వండి అన్నారు. అఫిడవిట్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అఫిడవిట్, పార్టీలు కాదు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తే దెన్ సుప్రీంకోర్టు ఆ కేసుని డిస్పోజ్ చేసింది. ఇట్ ఈజ్ నౌ ఓపెన్ టు ది కాంపిటెంట్ అథారిటీ టు నోటిఫై ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి దాన్ని రిఫర్ చేశారు. 26/12/2018 ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ చూడండి, ప్రిన్సిపల్ సీట్ నోటిఫికేషన్, ఆ కేసును కూడా రిఫర్ చేశారు రాజ్యాంగం ప్రకారం. ఆ కేసును కూడా రిఫర్ చేసి రాజ్యాంగం ప్రకారం నోటిఫై చేశారు. ఇంత చేస్తే పోనీ అప్పుడు ఇమీడియట్గా మీరు దాని గురించి ఏమైనా చేశారా? ఏం లేదే. కోర్టు మామూలుగా జరిగిపోతూ ఉంది, అసెంబ్లీ జరుగుతూ ఉంది, సెక్రటేరియట్ జరుగుతూ ఉంది, ఈ 3 ఇక్కడ పని చేయటానికి ఏమన్నా ఇబ్బంది ఉందా? అనవసరంగా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి విషయాలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇదొకటైతే ప్రభుత్వం అంటే ఏంటండి? మీరు కూడా ఒక వ్యవస్థే కదా. మీరు మరొక వ్యవస్థని, మీకు ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం,
కావాలంటే వాళ్ళు మీరు అమితుమి తేల్చుకోండి. మాలాంటి వాళ్ళకి ఏంటి, మధ్యలో సామాన్యులకి, ఈ రాష్ట్ర ప్రజలకి ఏంటి, మీరు మీరు అమితుమి తేల్చుకుంటే తేల్చుకోండి. మీ మీ మీదేమిటో వాళ్ళు చూస్తారు, వాళ్ళదేమిటో మీరు చూస్తారు, అయిపోతుంది. కానీ ప్రజల్ని ఎంత బాధ పెడుతున్నారండి, ఏమన్నా గమనించారా? మాట్లాడితే కర్నూలులో హైకోర్టు అంటారేంటి, ఇదేమన్నా అసలు కొంచెం అన్న తెలుగుతో మాట్లాడే మాట అనేది? ఎక్కడుంది కర్నూలు? ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఎలా పొడవుగా ఎలా ఉంది రాష్ట్రం, టిక్కుబెట్టు కొట్టినట్టు. ఎంత అన్యాయం అండి, ఘోరం కదా. మీకు అనిపించట్లేదు ఇది తప్పేమో అని ఆవేదనతో చెప్తున్నాను. ఒక న్యాయవాదిగా, ఒక మనిషిగా, ఒక కేసు ఉన్నవాడు కర్నూలు వెళ్ళాలంటే ఆ ఇచ్చాపురం వాడు ఇంకోవడం ఇంకోవడం తడవాడు ఏమైపోవాలండి? దుర్మార్గం అండి ఇది. దయచేసి దుర్మార్గాలు చేయకండి మా ప్రభు. మేమేం చేయలేము ఎందుకంటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం అంతే. మీరు ప్రభుత్వం అంటే బాగా బలం ఉన్నవాళ్ళు కదా. ప్రభుత్వం అంటే ఒక ఎమ్మెల్యేని కలవగలుగుతాం మావాలంటే వాళ్ళు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళి మాట్లాడతామా, వెళితే ఏమంటారు, అటు కూర్చోవయా అంటారు. ఈ అవమానాలు పట్టి భరించలేం కదా. అందుకని ఏదో ఆ కోర్టును నమ్ముకుని అలాగా బతుకుతూ ఉంటాం. అసలు కోర్టు వరకు కూడా రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా కొన్ని కోట్ల మంది. ఇంత వ్యవస్థలో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థని, ఇంకా మహానుభావులు వాళ్ళ గురించి చెప్పాలంటే చెప్పక్కర్లేదు. ఇంకా ఆ ఆఫీసర్స్ వాళ్ళు అసలు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఏంటో కూడా అర్థం కాదు వాళ్ళు. ఇంత మరి దీంట్లో వ్యవస్థల్ని, ఒక వ్యవస్థను ఇంకొక వ్యవస్థ గౌరవించకపోతే మీరెక్కడ ఉంటారు, ఇంకో వ్యవస్థ ఎక్కడ ఉంటుంది? దయచేసి ఇప్పటికి చేసింది చాలు. మీకు ఏదన్నా చేతనైతే రోడ్లేయండి, మీకు ఏదైనా చేతనైతే ఉచిత విద్య మొత్తం ఇచ్చేయండి, డబ్బులు కాదు ఇవ్వాల్సింది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, క్వాలిటీ హెల్త్ ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి మాట ఉంది కదా, సంపూర్ణ మద్యపాన నిషేధం, చేతనైతే అది చేయండి. మూడేళ్ళు అయింది మీరేం చేయలేరని అర్థమైపోయింది జనాలకి. పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి జనాల మీద రుద్ది దాని మీద ట్యాక్స్ వచ్చిందా లేదా, లేకపోతే అందులో అస్మదీయులు ఉన్నారా తస్మదీయులు ఉన్నారా, ఇవన్నీ మామూలు వాళ్ళకి ఏం కావాలండి? దయచేసి పిచ్చి పనులు మానేయండి, మానేసి ఏదైనా మంచి పని చేయండి. ఆల్రెడీ అక్కడ రాజధాని పెట్టి ఏదో జరుగుతూ ఉంటే మీరు ఆ బిల్డింగ్లో చూస్తే మీ అటు మీది కాదుగా బాధపడటానికి ప్రజల సొమ్ము. ఇంత దుర్మార్గంగా ఎందుకు చేస్తున్నారు మా ప్రభు, చేయకండి. ఇంకా ఇంకా ఆపేయండి ఈ దుర్మార్గ పనులు, ఆపేసి నాలుగు మంచి పనులు చేయండి. మీకు ఇంకా రెండేళ్ళు కూడా లేదు, మీకు దగ్గర పడిపోతాం. తీర్పు ఇంకో రకంగా వస్తే మీరు తట్టుకోలేరు, జాగ్రత్త. సెలవు మరి, ఏమైనా పోయిందా?